Hi friends, welcome back to my videos. My channel ganaka first time chustunnatlayite subscribe cheyandi, bell icon ni press cheyandi, all daggara click cheyandi. My videos meeku notification roopamlo vastayi. Ee roju ee video lo saada blouse ni easy ga ela stitch cheskovalo chuddam. Munduga back part ni stitch cheskovali. Ippudu idu vachesi back part kada, ippudu ee back part ku vachesarki ikkada back dots ni stitch cheskovali. Manam ee back dots kosam ikkada mark chesukunnam kada, ante ikkada tags pettukunnam kada, ippudu ee back part ni ee vidhanga open chesesukoni ఈ డాట్ ని స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడ టెక్స్ పెట్టుకున్నాం కదా ఈ టెక్స్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్ తో స్టార్ట్ చేసుకొని ఇక్కడ మనం డాట్ పొడవు కోసం మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా క్రాస్ గా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇదే విధంగా రెండో డాట్ ను కూడా స్టిచ్ చేసుకోవాలి రెండో డాట్ ను కూడా స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే ఈ కచ్చులు వచ్చేసరికి లోపల వైపున కుండేలా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్టీని స్టిచ్ చేసుకోవాలి यह बैक पट्टी ने स्टिच कोसम विधा इंचल वडल तो स्ट्रईट उ पीसेस कटेकोवाली इप्ड मन कटक पीसेस जॉन्टी इला जॉन तरह इप्ड खर्चु कनपड़े वेप की यह विधा और पाव इंच फोल्डको स्टिचाली ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ కచ్చు కనపడుతుంది కదా ఈ కచ్చు కనపడే వైపు వచ్చేసరికి పై వైపున కుండేలా చూసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్ తో స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం జాయిన్ చేసుకున్న ఈ పీస్ ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కచ్చు కనపడకుండా మరలా ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక లూజ్ కుట్టు వేసుకోవాలి ఇలా లూజ్ కుట్టు వేసుకున్నామంటే మనకి హెమ్మింగ్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది హెమ్మింగ్ వేసుకున్న తర్వాత ఈ లూజ్ కుట్టుని తీసివేయాలి ఈ లూజ్ కుట్టు వేసుకునేటప్పుడు మరీ చివరనగా వేసుకోకూడదండి ఒక 1/2 ఇంచ్ ఇవతలగా వేసుకోవాలి బ్యాక్ పార్ట్ ని స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కదా ఈ ఫ్రంట్ పార్ట్ కి వచ్చేసరికి మనం ఈ డాట్ ని స్టిచ్ చేసుకోవాలి ఈ డాట్స్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఈ మెయిన్ డాట్ ని స్టిచ్ చేసుకోవాలి ఈ మెయిన్ డాట్ ని స్టిచ్ చేసుకోవడం కోసం మనం ఇక్కడ టక్స్ పెట్టుకున్నాం కదా ఈ టక్స్ రెండు కూడా ఇలా ఒకే చోటుకి వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఈ టక్స్ రెండు కూడా ఒకే చోటుకి వచ్చేలా చూసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని మనం ఇక్కడ డాట్ పొడవు కోసం మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా క్రాస్ గా ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి మెయిన్ డాట్ ని స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు రెండో డాట్ ని స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ మనం రెండో డాట్ కోసం ఇక్కడ టక్స్ పెట్టుకున్నాం కదా ఈ టక్స్ దగ్గర ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ వచ్చేసరికి మన డాట్ కచ్చు కోసం 1/2 ఇంచ్ మార్జిన్ తో స్టార్ట్ చేసుకొని ఇక్కడ డాట్ పొడవు కోసం మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా క్రాస్ గా ఒక స్టిచ్ వేసుకోవాలి రెండో డాట్ ని స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మూడో డాట్ ని స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మూడో డాట్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా ఇక్కడ మనకి డాట్ కచ్చు కోసం ఒక 1/2 ఇంచ్ మార్జిన్ తో స్టార్ట్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా క్రాస్ గా స్టిచ్ చేసుకోవాలి
చూసారు కదా ఒక వైపున డాట్స్ ని స్టిచ్ చేసుకున్నాం కదా ఇదే విధంగా రెండో వైపున కూడా స్టిచ్ చేసుకోవాలి మనం ఇలా రెండో వైపున స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి రెండు కూడా ఇలా ఎదురెదురుగా వచ్చేలా చూసుకొని మనం రెండో వైపున డాట్స్ ని స్టిచ్ చేసుకోవాలి ఇది సాదా బ్లౌజ్ కాబట్టి మనకి రాంగ్ సైడ్ రైట్ సైడ్ ఏమీ ఉండదు కాబట్టి మనం ఈ ఫ్రంట్ పార్ట్ కి డాట్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ విధంగా ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ ఇలా ఎదురెదురుగా వచ్చేలా చూసుకొని మనం ఈ రెండో వైపున కూడా డాట్స్ ని స్టిచ్ చేసుకోవాలి రెండు వైపులా కూడా డాట్స్ ని స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ఈ షేప్ బెల్ట్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు మనం కటింగ్ చేసుకునేటప్పుడే ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ గుర్తు కోసం ఈ విధంగా టక్స్ పెట్టుకున్నాం కదా ఇవి రెండు కూడా ఇలా ఎదురెదురుగా వచ్చేలా చూసుకొని మనం ఈ షేప్ బెల్ట్ ని స్టిచ్ చేసుకోవాలి ఇది వచ్చేసి మనకి సాదా బ్లౌజ్ కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మనం ఈ విధంగా చెక్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్ తో స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మరలా ఈ కచ్చు కనపడకుండా ఇలా ఫోల్డ్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్ తో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఒక సిస్టర్ డౌట్ అడిగారండి అదేంటంటే ఈ షేప్ బెల్ట్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు మనకి ఈ క్లాత్ వచ్చేసి ఎన్ని లేయర్స్ ఉండాలి అని అడిగారండి ఇక్కడైతే ఇది మనకి సాదా బ్లౌజ్ కదా ఈ సాదా బ్లౌజ్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ షేప్ బెల్ట్ వచ్చేసి కొంచెం స్టిఫ్ గా కావాలి అనుకుంటే 3 లేదా 4 లేయర్స్ ఉండేలా చూసుకోవాలి ఇక్కడ నేనైతే 3 లేయర్స్ తీసుకున్నానండి మీకు ఇంకా స్టిఫ్ గా కావాలి అనుకుంటే మీరు 4 లేయర్స్ అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ చుట్టూ కూడా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి షేప్ బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా ఇప్పుడు ఈ షేప్ బెల్ట్లు రెండు కూడా ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని కరెక్ట్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి ఒకవేళ ఎక్కువ తక్కువలు ఏమన్నా ఉంటే ఇప్పుడే సెట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ కి ఫ్రంట్ పార్ట్ ని ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ షేప్ బెల్ట్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ని తీసుకొని ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి కచ్చులు పై వైపున కుండేలా చూసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్ తో స్టిచ్ చేసుకోవాలి అంటే మనం కటింగ్ చేసుకునేటప్పుడు ఎంత మార్జిన్ అయితే వదిలేమో అంతే మార్జిన్ తో స్టిచ్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చేసరికి ఈ డాట్ ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా స్టిచ్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ ని తీసుకొని ఇలా బ్యాక్ పార్ట్ మీద పెట్టేసుకొని ఇటు వైపున ఈ విధంగా చెక్ చేసుకోవాలి అంటే ఈ సైడ్ జాయింట్ల వైపు వచ్చేసరికి మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా కరెక్ట్ గా వచ్చాయో లేదో ఇలా చెక్ చేసుకోవాలి ఇక్కడ చూసారు కదా మనకి కరెక్ట్ గా సరిపోయింది ఒకవేళ ఎక్కువ తక్కువలు ఏమన్నా ఉంటే ఇప్పుడే సరి చేసుకోవాలి ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండో స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి
ఒక వైపున షేప్ బెల్ట్ ని జాయిన్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇదే విధంగా రెండో షేప్ బెల్ట్ ని కూడా జాయిన్ చేసుకోవాలి రెండో షేప్ బెల్ట్ ని కూడా జాయిన్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ ఉక్స్ పట్టీ కాజే పట్టీ సైడ్ ఇవి రెండు కూడా కరెక్ట్ గా ఉన్నాయో లేదో ఇలా చెక్ చేసుకోవాలి చూసారు కదా రెండు కూడా కరెక్ట్ గా సరిపోయాయి అలాగే ఈ సైడ్ జాయింట్ల వైపును కూడా చెక్ చేసుకోవాలి ఇటు వైపును కూడా కరెక్ట్ గా సరిపోయాయి ఇప్పుడు ఉక్స్ పట్టీ కాజే పట్టీని స్టిచ్ చేసుకోవాలి ఈ ఉక్స్ పట్టీ కాజా పట్టీని స్టిచ్ చేసుకోవడం కోసం ఇలా స్ట్రైట్ గా ఉండే పీసెస్ ని కట్ చేసుకోవాలి కాజా పట్టీకి వచ్చేసరికి 3 ఇంచుల వెడల్పుతో స్ట్రైట్ గా ఉండే పీస్ ని కట్ చేసుకోవాలి అలాగే ఉక్స్ పట్టీకి వచ్చేసి 2 ఇంచుల వెడల్పుతో స్ట్రైట్ గా ఉండే పీస్ ని కట్ చేసుకోవాలి ఇప్పుడైతే ఫస్ట్ మనం కాజా పట్టీని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం కాజా పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే ఈ కాజా పట్టీ వచ్చేసరికి కచ్చుల వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ క్లాత్ ని ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్ తో స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం జాయిన్ చేసుకున్న ఈ పీస్ వచ్చేసి ఈ షేప్ బెల్ట్ కంటే కూడా ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా ఉండాలి చూసుకొని ఈ మిగిలిన క్లాత్ ని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ని ఇలా లోపల వైపునకు ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మరలా ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనం ముందుగా వేసుకున్న ఈ స్టిచ్ అనేది కనబడకుండా ఈ స్టిచ్ మీదకి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు 1/2 ఇంచ్ మార్జిన్ తో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి కాజా పట్టీని స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఉక్స్ పట్టీ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం మనం కాజా పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ కచ్చుల వైపు నుంచి స్టిచ్ చేసుకున్నాం కదా కానీ ఉక్స్ పట్టీ వచ్చేసరికి ఈ కచ్చుల వచ్చేసరికి లోపల వైపునకు ఉండేలా ఈ విధంగా పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ పీస్ ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్ తో స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి ఈ షేప్ బెల్ట్ కంటే కూడా ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఈ మిగిలిన క్లాత్ ని కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం జాయిన్ చేసుకున్న ఈ పీస్ ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని మరలా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా స్టిచ్ చేసుకున్న కాజా పట్టీని ఈ విధంగా పెట్టేసుకొని ఈ కాజా పట్టీ మీద ఉక్స్ పట్టీని ఇలా పెట్టేసుకొని మనకి కాజా పట్టీ ఉక్స్ పట్టీ రెండు కూడా కరెక్ట్ గా వచ్చాయో లేదో ఈ విధంగా చెక్ చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ మనకైతే రెండు కూడా కరెక్ట్ గా సరిపోయాయి ఇప్పుడు షోల్డర్స్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాం షోల్డర్స్ ని జాయిన్ చేసుకునే ముందు మనం ముందుగా స్టిచ్ చేసుకున్న బ్యాక్ పార్ట్ ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే ఈ కచ్చులు వచ్చేసరికి లోపల వైపునకు ఉండేలా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ ని తీసుకొని ఫ్రంట్ పార్ట్ కు వచ్చేసరికి కచ్చులు పై వైపునకు ఉండేలా ఈ విధంగా పెట్టేసుకోవాలి మనం ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఈ ఉక్స్ పట్టీ కాజా పట్టీ రెండు కూడా ఇలా ఎదురెదురుగా వచ్చేలా చూసుకొని షోల్డర్స్ ని జాయిన్ చేసుకోవాలి ఇక్కడ మనం షోల్డర్స్ ని జాయిన్ చేసుకునేటప్పుడు ఈ నెక్ వైపు నుంచి మాత్రమే జాయిన్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసరికి మనం కటింగ్ చేసుకునేటప్పుడు షోల్డర్ కచ్చు కోసం ఎంత మార్జిన్ అయితే వదిలామో అంతే మార్జిన్ తో స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఒక వైపు షోల్డర్ ని జాయిన్ చేసుకున్నాం కదా ఇదే విధంగా రెండో షోల్డర్ ని కూడా జాయిన్ చేసుకోవాలి
రెండో షోలన్ని కూడా జాయిన్ చేసుకున్నాం కదా ఇప్పుడు మెడపట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ఈ మెడపట్టిని స్టిచ్ చేసుకోవడం కోసం ఇలా 1 ఇంచ్ వెడల్పుతో క్రాస్ గా ఉండే పీసెస్ ని కట్ చేసుకోవాలి ఇలా మనం కట్ చేసుకున్న ఈ పీసెస్ అన్నింటిని కూడా జాయిన్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసుకునేటప్పుడు మనకి కచ్చులన్నీ కూడా ఒకే వైపుకి వచ్చేలా జాయిన్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కచ్చులన్నీ కూడా ఒకే వైపుకి వచ్చేలా జాయిన్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే ఈ కచ్చులు వచ్చేసరికి లోపల వైపున కుండేలా ఈ విధంగా పెట్టేసుకొని ఈ కాజా పట్టీ సైడ్ నుంచి మెడ పట్టీని స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసరికి మెడ పట్టీకి వచ్చేసి ఈ కచ్చులు వచ్చేసి పై వైపున కుండేలా చూసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని అంటే ఈ కాజా పట్టీ కంటే కూడా మెడ పట్టీ క్లాత్ వచ్చేసరికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్ తో స్టిచ్ చేసుకోవాలి నెక్ రౌండ్ చుట్టూ కూడా ఇదే 1/2 ఇంచ్ ఉండేలా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చేసరికి ఈ షోల్డర్ కచ్చు వచ్చేసి రెండు వైపులా కూడా ఇలా బ్యాక్ పార్ట్ వైపునకు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఈ చివరకి వచ్చేసరికి ఈ ఉక్స్ పట్టీ కంటే కూడా ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ నెక్ రౌండ్ చుట్టూ కూడా ఇలా దగ్గర దగ్గరగా కట్స్ పెట్టుకోవాలి ఇలా కట్స్ పెట్టుకునేటప్పుడు మనం ముందుగా వేసుకున్న ఈ స్టిచ్ అనేది కట్ అవ్వకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇలా మనం కట్స్ పెట్టుకుంటేనే మనకి నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది చూసారు కదా నెక్ రౌండ్ చుట్టూ కూడా ఈ విధంగా దగ్గర దగ్గరగా కట్స్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ని ఇలా లోపల వైపునకు ఫోల్డ్ చేసుకొని మరలా ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక లూజ్ కుట్టు వేసుకోవాలి ఇలా లూజ్ కుట్టు వేసుకున్నామంటే హెమ్మింగ్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది హెమ్మింగ్ వేసుకున్న తర్వాత ఈ లూజ్ కుట్టుని తీసివేయాలి మెడపట్టీని స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ఇవి వచ్చేసి హ్యాండ్స్ కదా ఈ హ్యాండ్స్ కు వచ్చేసి మనం హెమ్మింగ్ పట్టీ వేస్తున్నాం కదా ఈ హెమ్మింగ్ పట్టీ కోసం ఇక్కడ టక్స్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇటు వైపు వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ మార్జిన్ తో ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా ఒక హ్యాండ్ ని స్టిచ్ చేసుకున్న తర్వాత మనం కటింగ్ చేసుకునేటప్పుడు హ్యాండ్ కి ఒక వైపున లోత్ తీసుకున్నాం కదా ఈ లోత్ తీసుకున్న వైపు రెండు కూడా ఇలా మనకి ఎదురెదురుగా వచ్చేలా చూసుకొని ఈ రెండో హ్యాండ్ ని స్టిచ్ చేసుకోవాలి మీరు అలా కాకుండా ఈ విధంగా పెట్టేసుకొని స్టిచ్ చేసుకున్నారు అనుకోండి మీకు ఈ హ్యాండ్స్ రెండు కూడా ఒకే వైపుకి వస్తాయండి హ్యాండ్స్ ని స్టిచ్ చేసేటప్పుడు ఈ విధంగా చెక్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హెమ్మింగ్ పట్టీ కోసం ఇక్కడ టక్స్ పెట్టుకున్నాం కదా ఈ టక్స్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక లూజ్ కుట్టు వేసుకోవాలి ఇలా లూజ్ కుట్టు వేసుకున్నామంటే మనకి హెమ్మింగ్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది హెమ్మింగ్ వేసుకున్న తర్వాత ఈ లూజ్ కుట్టుని తీసివేయాలి ఈ లూజ్ కుట్టు వేసుకునేటప్పుడు మరీ చివరనగా వేసుకోవద్దండి ఒక 1/2 ఇంచ్ ఇవతలగానే వేసుకోవాలి
హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేయాలో చూసారు కదా. ఇప్పుడు ఈ హ్యాండ్స్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాం. హ్యాండ్స్ ని జాయిన్ చేసుకునే ముందు ముందుగా మనం స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే ఈ కచ్చులు వచ్చేసరికి లోపల వైపున కుండేలా బ్లౌజ్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ కదా, అలాగే హ్యాండ్ కి లో తీసుకున్న వైపు వచ్చేసరికి మనకి ఫ్రంట్ పార్ట్ వైపున వచ్చేలా చూసుకొని మనం హ్యాండ్ ని జాయిన్ చేసుకోవాలి. ఈ హ్యాండ్ కి వచ్చేసరికి కచ్చులు పై వైపున కుండేలా చూసుకొని ఇక్కడ నుంచి అంటే ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంది కదా, ఈ జాయింట్ దగ్గర ఈ హ్యాండ్ టక్స్ వచ్చేలా ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ మార్జిన్ తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మరలా ఇక్కడి నుంచి ఇటు వైపును కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. హ్యాండ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా, ఇప్పుడు ఇదే విధంగా రెండో హ్యాండ్ ని కూడా స్టిచ్ చేసుకోవాలి. రెండో హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు సైడ్ జాయింట్లు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. సైడ్ జాయింట్ని స్టిచ్ చేసుకునేటప్పుడు మనం స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఆది బ్లౌజ్కి నడుము లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. ఆది బ్లౌజ్కి నడుము లూజ్ని కొలుచుకునేటప్పుడు ఈ ఉక్స్ పట్టీ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొంచెం కొంచెం పట్టుకుంటూ కొలుచుకోవాలి. అప్పుడే మనకి నడుము లూజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి ఈ కాజా పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ వరకు కొలుచుకోవాలి. మనకి నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచులు వచ్చింది కదా, ఇప్పుడు ఈ 30 ఇంచుల్లో నాలుగో భాగాన్ని తీసుకోవాలి. 30 ఇంచుల్లో నాలుగో భాగం అంటే ఫస్ట్ మనం టేప్ని ఈ 30 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే 30 ఇంచుల్లో సగం వస్తుంది. 30 ఇంచుల్లో సగం వచ్చేసి 15 ఇంచులు. ఇప్పుడు మరలా ఈ టేప్ని ఈ 15 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి 30 ఇంచుల్లో నాలుగో భాగం అనేది వస్తుంది. 30 ఇంచుల్లో నాలుగో భాగం వచ్చేసరికి 7.5 ఇంచులు. ఇప్పుడు ఈ 7.5 ఇంచుల్ని ఇక్కడ ఇది వచ్చేసి ఉక్స్ పట్టీ కదా, ఈ ఉక్స్ పట్టీ సైడ్ వచ్చేసరికి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. 7.5 ఇంచుల దగ్గరికి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా కాజా పట్టీ సైడ్ కూడా 7.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఈ కాజా పట్టీ సైడ్ వచ్చేసరికి ఈ కాజా పట్టీని వదిలేసి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడి నుంచి ఇలా 7.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ వైపును కూడా మార్క్ చేసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ వైపున మార్క్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ విధంగా 7.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయినా మార్క్ చేసుకోవచ్చు, లేదంటే మనం కటింగ్ చేసుకునేటప్పుడు ఎంత మార్జిన్ అయితే వదిలామో అంతే మార్జిన్ని ఇటువైపు నుంచి మార్క్ చేసుకునైనా సైడ్ జాయింట్ని స్టిచ్ చేసుకోవచ్చు. మనం కటింగ్ చేసుకునేటప్పుడు కచ్చు కోసం 1.5 ఇంచ్ మార్జిన్ వదిలాం కదా, ఇప్పుడు ఇదే 1.5 ఇంచ్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయినా మార్క్ చేసుకోవచ్చు, లేదంటే అలా అయినా మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్స్ని కూడా మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇక్కడి నుంచి 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో హ్యాండ్ని కూడా ఫోల్డ్ చేసుకొని అలాగే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్ లూజ్ కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర ఇలా లాక్ చేసుకోవాలి. ఇలా లాక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కింది వైపును కూడా మనం ఫ్రంట్ పార్ట్కి అలాగే బ్యాక్ పార్ట్కి మార్క్ చేసుకున్నాం కదా, ఇవి రెండు కూడా అంటే ఈ మార్కింగ్లు రెండు కూడా ఇలా ఒకే చోటుకు వచ్చేలా పట్టుకొని ఇక్కడ కూడా లాక్ చేసుకోవాలి.
ఇదే విధంగా రెండో వైపును కూడా లాక్ చేసుకోవాలి రెండో వైపును కూడా లాక్ చేసుకున్నాం కదా మనం ఈ విధంగా లాక్ చేసుకోవడం వల్ల మనకి క్లాత్ అనేది కదలకుండా ఉంటుంది సైడ్ జాయింట్లు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు సైడ్ జాయింట్లు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ మనం ఇక్కడ హ్యాండ్ లూస్ కోసం మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు మనకి కచ్చు ఉంది కదా రెండు వైపుల కూడా ఈ కచ్చు వచ్చేసరికి హ్యాండ్ వైపున కుండేలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మనకి హ్యాండ్ జాయింట్లు ఉన్నాయి కదా ఈ జాయింట్లు రెండు కూడా ఇలా ఒకే చోటుకి వచ్చేలా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చేసరికి ఈ షేప్ బెల్ట్ కచ్చు వచ్చేసి హ్యాండ్ వైపున కుండేలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు 1/2 ఇంచ్ మార్జిన్ తో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 1/2 ఇంచ్ మార్జిన్ తో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి సైడ్ జాయింట్లు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా ఇప్పుడు ఇదే విధంగా రెండో వైపును కూడా స్టిచ్ చేసుకోవాలి రెండో వైపును కూడా సైడ్ జాయింట్ని స్టిచ్ చేసుకున్నాం కదా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా సాదా బ్లౌజ్ ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్